నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం లోక్ అదాలత్లు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి మెట్రోపాలిటన్ కోర్టు హైదరాబాద్ కేవీ చంద్రశేఖర్ గారు, అలాగే న్యాయవాది స్వేచ్ఛారక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు జి సుభాష్ చంద్రబోస్ గారు. వారిచి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఈ లోక్ అదాలత్లను ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? జాతీయ లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన ప్రజలు రకరకాలుగా వాళ్ళ యొక్క చట్టపరమైన హక్కులను కాపాడుకోనికి ఎవరైతే వాళ్ళ హక్కులను ఉల్లంఘిస్తారో వాళ్ళు వేరియస్ కోర్ట్స్కి ఆశ్రయిస్తారు. మండల్ లెవెల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఒక్కొక్క కోర్టుది ఒక జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఈ తరంలో ప్రజలు బీదవాళ్ళు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు. గొప్పవాళ్ళు అడ్వకేట్ని పెట్టుకునే శక్తి ఉండదు కాబట్టి అతను పెట్టుకోగలుగుతాడు. కానీ బీదవాని పరిస్థితి, అతను ఎంతకి హక్కు ఉన్నా కానీ ఆ కేసు సరిగా వాదించలేక అతను ఆయన హక్కు కోల్పోతాడు కోర్టులో. ఆయనకు అన్యాయం జరగకుండా మన భారత ప్రభుత్వము 1987లో ఒక చట్టం చేసింది. ఈ ప్రజలు బేదరికంగా న్యాయానికి అన్యాయం కావద్దు, వాళ్ళకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని. అది 9 నవంబర్ 1995లో ఆ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఆ యాక్ట్ వచ్చిన తరం నుంచి అందరికీ, ఈవెన్ బేదవాళ్ళకి కూడా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీ లీగల్ ఎయిడ్ పెడుతుంది. కాంపిటెంట్ లీగల్ ఎయిడ్ అప్ టు సుప్రీంకోర్టు నుంచి తాలూకా లెవెల్ వరకు. ఎవరైతే అతనికి డబ్బు లేదని కోర్టుకి రాలేకపోతాడో అతను ఒక దరఖాస్తు పెట్టుకుంటే కోర్టు వాళ్ళు అతను స్థితిగతులు చూసి ఒక కంపిటెంట్ లీగల్ అడ్వకేట్ని పెట్టి సంబంధిత కోర్టులో వాదిస్తారు. అదేవిధంగా మహిళలు, బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీసు, డిజేబుల్డ్ పర్సన్స్ అండ్ ఇండస్ట్రియల్ వర్కర్స్, ఇట్లా ఎవరైతే అడ్వకేట్ ఫీజు చెల్లించలేకపోయారో వాళ్ళకందరికీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లికేషన్తో సహా అన్నీ సమకూరుస్తుంది. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు, జాతీయ లోక్ అదాలత్కి లోక్ అదాలత్కి తేడా ఏంటండి? లోక్ అదాలత్ అనేది ప్రజాన్యాయపీఠం. అది ప్రతిరోజు డైలీ లోక్ అదాలత్ ఉంటుంది ప్రతి కోర్టులో. అట్లా కాకుండా ప్రత్యేకంగా ఒక అందరిని మోటివేట్ చేసి ఒక కాన్సెప్ట్లో, ఒకే దేశంలో పెద్ద మొత్తంలో లీగల్ సర్వీసెస్ యాక్ట్ ప్రకారం పెద్ద మొత్తంలో రాజీ ప్రక్రియని నిర్వహించే విధానాన్ని జాతీయ నేషనల్ లోక్ అదాలత్ అంటారు. అది ఒక హాలిడే రోజు ప్రక్రియ చేపడుతున్నారు. జనరల్గా ఈ కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి, నేషనల్ లోక్ అదాలత్ వచ్చినప్పటి నుంచి ఎవ్రీ సెకండ్ సాటర్డే, ఇంతకుముందు ఎవ్రీ మంత్ ఉండేది, ఇప్పుడు ఎవ్రీ ఆల్టర్నేట్ టూ మంత్స్. కరోనా ప్రభావం వల్ల 2 నెలలకొకసారి నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. అంతకుముందు ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే నేషనల్ లోక్ అదాలత్ జరిగేది. కానీ నేషనల్ లోక్ అదాలత్తో పాటు ప్రతిరోజు డైలీ లోక్ అదాలత్ ఉంటుంది, పర్మనెంట్ లోక్ అదాలత్ ఉంది. నేషనల్ లోక్ అదాలత్తో సంబంధం లేకుండా ప్రతిరోజు ప్రతి కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ ఉంటుంది. నేషనల్ లోక్ అదాలత్ నాడే వేరే డేట్లో ఉన్న కేసులు కూడా అడ్వాన్స్మెంట్ చేసుకొని, సపోజ్ 3 నెలలకు ఉన్న కేసులు కానీ ఇంకో నెలకు ఉన్న కేసులు కానీ జడ్జి గారికి అడ్వాన్స్మెంట్ ఒక జాయింట్ మెమో పెట్టినట్టయితే ఆ కోర్టుని ఆ కేసుని అడ్వాన్స్ చేసుకొని ఆ రోజు పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. ఇద్దరు అంటే ఇరుపక్షాల వాళ్ళు ఉండి రాజీ చేసుకున్నప్పుడు 89 సిపిసి ప్రకారం మీడియేషన్ ఆల్టర్నేటివ్ రిడ్రెస్సల్ డిస్ప్యూట్స్ ప్రక్రియలు జరుగుతుంది. ఓకే, కాల్ తీసుకుందాం అండి. హనుమకొండ నుంచి రాజిరెడ్డి గారు, హలో. సార్ నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. మన హనుమకొండలో ఒక ల్యాండ్ డెవలప్మెంట్ ఇచ్చాం మేడం. ఓకే, 2020లో బిల్డర్ స్టార్టింగ్ నుంచి బాగా ఇబ్బంది పెడుతూ కస్టమర్ల దగ్గర అడ్వాన్స్ తీసుకుని 2 ఇయర్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ల్యాండ్ ఓనర్ సార్ నేను మేడం. ఓకే అండి, తీసుకొని ఇప్పటి వరకు, ఇప్పుడు 2020 జూన్ లో అగ్రిమెంట్ అయింది మేడం. ఇప్పటి వరకు ఓసీ ఇవ్వలేదు, వాచ్మెన్ కట్టలేదు, ప్లాట్ లాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. మేము ఎన్ని సార్లు క్రీడా అయిపోయాము, పెద్ద మనుషుల సమక్షంలో చేయండి సార్ అని చెప్పితే చేయట్లేదు. మీరు దిక్కున్న చోట చెప్పుకోండి. ఇప్పుడు నువ్వు కూడా కొన్ని ప్లాట్లు అమ్ముకున్నావు కదా, నువ్వు ల్యాండ్ ఓనర్ కాదు. అంటే ఇప్పుడు మనం పోలీస్ కేసు కూడా పెట్టినాము. ఎంతమంది దగ్గర పోయినా కూడా వాళ్ళు క్రీడా వాళ్ళంతా అట్లే ఉంటదండి, దానికి టైం బౌండ్ ఉంటుందా? అంటే 18 మంత్స్ లో కట్టాలి మేడం. 50 నెలలు అయింది ఇప్పటి వరకు, ఇస్ నాట్ హ్యాండ్ ఓవర్ ద బిల్డింగ్. ఓకే, చాలా అంటే నేను ల్యాండ్ కొన్నా మేడం, 2.5 కోట్లు పెట్టి కొన్నా, అది 2 కోట్ల నష్టం జరిగింది.
మనం 4 ఇయర్స్ అవుతుంది కదా మేడం. అవునండి. చాలా అంటే ఎంత మంది దగ్గర పోయి పెద్ద మనుషుల సమక్షంలో పేపర్ రాపించినాము, వాళ్ళ క్రెడా అప్లికేషన్ పెట్టినాము, ఎంత మంది దగ్గర పోయినా కూడా వాళ్ళంతా అట్లా ఉండదండి అగ్రిమెంట్ అంటే అట్లా ఉంటదా ఆయన కడతాడులేండి అని మళ్ళీ ప్లాట్ మొత్తం అమ్మేసుకున్నాడు మేడం. ఆయన రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి ఆయన ప్లాట్. ఓకే. మనకు ఓసీ ఇవ్వలేదు, కన్స్ట్రక్షన్ కూడా అంతంత మాత్రమే. అదైనా పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఉన్న కస్టమర్లు నా మీద ప్రెషర్ చేస్తాండ్రు. ఆర్థికంగా పోయింది, పరువు పోయింది, నా శరీరం ఆరోగ్యం ఖరాబ్ అయింది. 2 కోట్లు నా జస్ట్ 40 ఇయర్స్ మేడం, చిన్న స్కూల్ నడుపుకుంటా నేను, ఫ్యామిలీ డిస్టర్బెన్స్, ఈ 2 కోట్ల అప్పులు నేను తెచ్చి చిట్టీలేసి ఇన్స్టెస్ కట్టి లోన్ కట్టి ఉన్న భూమి జాగాలు అమ్ముకొని చేస్తున్నా. వాళ్ళ దగ్గర పోయి రిక్వెస్ట్ సార్ నేను నష్టపోయినా కొంచెం నష్టపరిహారం కట్టేయండి. ఆయన ప్లాట్లు కూడా నేనే అమ్మించిన మేడం, బిల్డర్ ప్లాట్లు కూడా మనమే అమ్మించాం, లోన్లు నేనే అప్రూవల్ చేసిన, కొంచెం దగ్గర ఉండి నేను చూసుకున్నా. లాస్ట్ కు నన్ను నువ్వు ఏం చేసుకోడో చేసుకో అని నేను దక్కలు ఇబ్బంది పెడుతున్నాను. చిన్న ఏజ్ సూసైడ్ నోట్ కూడా పెట్టినా ఆయనకు. ఏం పెట్టినా నువ్వు నా అంత క్రీడా అంటే టైం పడుతుంది, అట్లే ఉంటది, నువ్వు దిక్కున్న చోట చెప్పుకోండి అంటే మొన్న ఈ నెల రోజుల క్రితం పోలీస్ స్టేషన్ కూడా కేసు పెట్టిన, కూర్చొని మాట్లాడలేదు. ఎంతైనా మనకు న్యాయం జరగట్లేదు మన ఇబ్బంది దగ్గర పోయి చేతి 2.5 కోట్ల జాగా ఆయన చేతిలో పెట్టి దండం పెట్టి కాలు మొక్కి చెప్పిన సార్ నీ కొడుకు అంటోని కొంచెం నాకు నష్టం అవుతుంది. 2.5 కోట్లకు నేను ఇంతవరకు 4 ఫ్లాట్లే అమ్మిన, అది కూడా 1.25 రూపాయల రేట్ తోటే, కన్స్ట్రక్షన్ క్వాలిటీ లేదు, ఇక్కడ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది మేడం, 4 సంవత్సరాల నుంచి బిల్డింగ్ అమ్మకం అంటే కన్స్ట్రక్షన్. అర్థమైంది. బ్రదర్ మీ పేరేం పేరు అన్నారు? రాజిరెడ్డి. రాజిరెడ్డి మేడం. రాజిరెడ్డి గారు, ఇప్పుడు మీకు ఏం కావాలి అంటే 4 ఇయర్స్ అవుతుంది సార్, ఇంకా ఓసీ రాలేదు, మనకు నష్టం బాగా హెవీ. కేసు పెట్టినారా మీరు కోర్టుల? కోర్టులో పెట్టలేదు, పోలీస్ స్టేషన్ లో పెట్టిన ప్రస్తుతానికి. లే, మీరు సివిల్ కోర్టులో కూడా కేసు వేయాలి సంబంధిత న్యాయస్థానంలో. నల్గొండ మీకు నియరెస్ట్ కోర్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ, హన్మకొండలో మీరు అక్కడ కోర్టులో కేసు పెట్టాలి. మీరు ఒక అడ్వకేట్ పెట్టుకుని న్యాయం జరుగుతుంది అంటారా సార్? వాళ్ళు జరుగుతుంది, జరుగుతుంది, కోర్టులు ఉన్నాయి న్యాయం చేయడానికి. బాగా బాగా ఇబ్బంది చేస్తున్నారు సార్, మనం పెద్ద మనుషుల సమక్షంలో ఎక్కడ పోయినా కూడా సేమ్ వాళ్ళు ల్యాండ్ అంటే అగ్రిమెంట్ లో ఉన్న ఏ ఒక్క కండిషన్ ఫిల్ చేయలేదు. మీరు ఆలస్యం చేయకండి, లేకపోతే మీకు లిమిటేషన్ కూడా వెళ్ళిపోతుంది. సివిల్ కోర్టులో త్వరగా మీ దావా వేయండి సార్. మీకు అడ్వకేట్ ఉంటే అడ్వకేట్ పెట్టుకోండి, అడ్వకేట్ లేకపోతే నియరెస్ట్ అక్కడనే కోర్టులో మీరు దరఖాస్తు పెట్టుకుంటే మీకు అడ్వకేట్ ని కూడా ఏర్పాటు చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా, ఉచితంగా. సరే అండి. యాక్చువల్గా అగ్రిమెంట్ చేసుకున్నారు కదండి, 18 మంత్స్ అని ఇచ్చారన్నారు. సో 18 మంత్స్ కూడా దాటిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అంటే సత్వర న్యాయం ఎలా దొరుకుతుంది అంటారు అతనికి? చాలా మనీ కూడా లాస్ అయ్యారు. లీగల్ నోటీస్ ఇవ్వాలండి, లీగల్ నోటీస్ ఇవ్వాలి. లీగల్ నోటీస్ ఇచ్చేసి దానికి రిప్లై, సరైన రిప్లై కారణాలు చెప్తాడు రిప్లైకి. అది సరిగైన మనకు ఇది లేకపోతే, సాటిస్ఫై లేకపోతే మనం కోర్టుకి అప్రోచ్ కావాలి. అందులో లీగల్ నోటీస్లో పూర్తి వివరాలు చెప్పాలి, మీరు ఈ డబ్బులు ఈ పరిష్కారం కాకపోతే నేను కోర్టుకు వెళ్తానని. ఆ పక్షంలో కూడా తను సరిగా రిప్లై సాటిస్ఫై కాకపోతే నియరెస్ట్ కోర్టులో మనం దావా వేయాలి. బిల్డర్ వాటా మాత్రం చక్కగా అమ్మేసుకున్నాడండి, అతను కూడా అదే అలా టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ ఏముంటుందో దాన్ని బట్టే లీగల్ నోటీస్ రిప్లై అన్ని ఉంటాయి. అన్లెస్ చదివిన దాకా మనకు అర్థం కాదు డీటెయిల్ గా, అది కోర్టు ముందు ఉంచాలి. కొన్న వాళ్ళందరూ కలిపి ఒక అసోసియేషన్ లో ఫామ్ అయిపోయి ఒక రిజిస్ట్రేషన్ చేసుకుని కన్స్యూమర్ ఫోరం అప్రోచ్ కావాలండి. కన్స్యూమర్ ఫోరం అప్రోచ్ అయ్యి తను అనుకున్న టైం ప్రకారం కాకుండా, అనుకున్న నిబంధనల ప్రకారం కాకుండా, అనుకున్న ఇక్కడ కొన్న వాళ్ళందరూ అంటే బిల్డర్ తరఫు కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ ఎవరైనా సరే, ఇప్పుడు బిల్డర్ అమ్మినా, ఓనర్ భాగం అమ్మినా, బిల్డర్ భాగం అమ్మినా, అందరూ కూడా మాకు ఇల్లు కావాలని, నాకు అక్కడ ప్లేస్ రెసిడెన్స్ కావాలని కొన్న వాళ్ళే. బిల్డర్ కట్టనంత మాత్రం బిల్డర్ అమ్మిన వాళ్ళు నువ్వు ఎప్పుడైనా కట్టుకో నాకు ఇచ్చినప్పుడే అనే ఫ్రెండ్షిప్ నడవదు అక్కడ. ఎవరైనా ఎక్కడి నుంచో లోన్ తీసుకొస్తారు, లేకపోతే ఎక్కడి నుంచో అప్పు చేస్తారు, లేకపోతే హ్యాండ్ లోన్ తీసుకొస్తారు, ప్రస్తుతం ఒక పర్పస్ సర్వ్ కావాలని చెప్పేసి వాళ్ళకున్న కోరిక తీర్చుకోవాలి. ఆ టైంలో బిల్డర్ ఇవ్వనంత మాత్రాన్ని వాళ్ళు నువ్వు ఇప్పుడు ఎప్పుడు ఇచ్చినా సరే అనలేరు కదా. ఆ రకంగా డెఫిషియన్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నప్పుడు, కన్స్ట్రక్షన్లో లోపాలు ఉన్నా కానీ, లేకపోతే ఇన్ టైంలో కన్స్ట్రక్ట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయకున్నా కానీ, అవి సేవా లోపం కిందకి వస్తాయి. బిల్డర్ కూడా కన్స్యూమర్ కిందకి అంటే కన్స్యూమర్ ఫోరం పరిధిలోకి, ఆ పరిధిలోకి వస్తారు. కాబట్టి వీళ్ళందరూ ఒక రిజిస్టర్డ్ బాడీగా అయిన తర్వాత అసోసియేషన్ అయ్యి అతని మీద వేస్తే తప్పకుండా బిల్డర్ పైన పెనాల్టీస్ ఉంటాయి, వీళ్ళకి న్యాయం తప్పకుండా జరుగుతుంది. ఓకే,
మరి కాల్ తీసుకుందాం అండి. ఖమ్మం నుంచి నారాయణ గారు. హలో, నమస్తే అండి. నమస్తే నారాయణ గారు, చెప్పండి. నాన్నగారు రీసెంట్ గా నిలకడ చనిపోయారండి. ఇప్పుడు చనిపోయే ముందు వీనామా రాశారండి మొత్తం. అంటే విల్లాను కొంచెం ప్లేస్ ఉంటే ఇల్లు విల్లాను ఇప్పుడు ప్లేస్ అమ్మగారి పేరు మీద నా పేరు మీద రాశారండి. ఓకే, వీరినామాలో అయితే మేడం మా నాన్నగారికి మేము ఇద్దరు అన్నదమ్ములు ఒక చెల్లె అండి. ఇద్దరు అన్నదమ్ములు ముగ్గురు సంతానం మేడం. ఓకే, అయితే అన్నయ్య సరిగ్గా తీసుకోవట్లేదని మాకు రాశారండి, వీరినామా రాశారు. అయితే మేడం ఇప్పుడు అది మా తాతగారు రాసిందండి. మా తాతగారు చనిపోయి కూడా 20 సంవత్సరాలు అవుతుంది. తర్వాత మా నాన్నగారి పేరు పంచాయతీ రికార్డు లో వస్తుందండి. ఓకే, ఇప్పుడు మా నాన్నగారు మా నాన్నగారి వీరినామా రాసిన ప్రకారం చదువుతుందండి మాకు. మా అన్నయ్య కూడా వస్తుంది అంటారు. ఓకే, సుభాష్ చంద్ర బోస్ గారు. చూడండి, వీళ్ళనామా అనేది స్వార్జితమైన ఆస్తి. తను ఎంత ఎక్స్టెంట్ ఉన్నా తను ఎవరికైనా దాన్ని బాగా పరిష్కారం లేకుండా ఎవరికి ఎంతైనా ఒక్కొక్కరి వాటా నిర్ధారించి నిర్దేశితంగా చేయొచ్చు. కానీ ఇది పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి వారసత్వమైన ఆస్తి హక్కులు అనేది మీ నాన్నగారు పూర్తిగా మొత్తంగా ఇద్దరికే మాత్రం రాయడానికి లేదు. మీ తాతగారి తదనంతరం మీ నాన్నగారికి హక్కుతో పాటు మనవన్లకు కూడా వస్తుంది. కాబట్టి ఆ వీళ్ళనామా ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఎవరి హక్కులు అనేది ఎన్ని సంవత్సరాలు ఉన్నా హక్కులు పరిరక్షించబడతాయి తప్పిస్తే హక్కులు అనేది అడ్వర్స్ పొజిషన్ అనేది అది డిఫరెంట్. వారసత్వంగా లేకుండా వచ్చే హక్కు కాకుండా ఇప్పుడు మీకు ఈ వీళ్ళనామాలో మీ తాతగారి నుంచి మీ నాన్నగారికి వచ్చినటువంటి ఆస్తి, మీ తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తి, పూర్వీకుల నుంచి సంక్రమించినటువంటి ఆస్తి, దాని మీద తాత తర్వాత తదనంతరం మనవన్లకు ఆస్తి హక్కులు వస్తాయి. పూర్తిగా తాతకు సంబంధించిన ఒక మా నాన్న అది ఆస్తి అని మీ నాన్నగారు అనుభవించడానికి లేదు. మీ తాతగారి ఆస్తి కాబట్టి మీ అందరి మనవన్లకు సమానంగా వస్తుంది. అది వీళ్ళనామా రాసినా ఆ వీళ్ళనామా రాసినా కానీ అది అన్రిజిస్టర్డ్ వీళ్ళనామా అయి ఉంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారం అట్లయినా కానీ అది చెల్లదండి. మీరు కోర్టుకు వెళ్ళి మీ అదే రిజిస్ట్రేషన్ లేదు, అది వీళ్ళనామా చెల్లదు. మీరు కోర్టుకు వెళ్ళి మీ మీ భాగ పరిష్కారం హక్కుల్ని మీరు పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంది. అయితే సార్ ఇప్పుడు మా చెల్లికి మా అమ్మకి ఇప్పుడు నాలుగు భాగాలు వస్తాయి సార్ మాకు మొత్తం. అందరికి సమాన భాగాలు వస్తాయి. మీ నాన్నగారు కూడా లేరు కాబట్టి మీ మదర్కి తర్వాత ఆడపిల్లకి కూడా ఆస్తి హక్కులు ఉన్నాయి. మగపిల్లలకి ఆస్తి హక్కులు ఉన్నాయి. చనిపోయిన వ్యక్తి భార్యకు కూడా ఆస్తి హక్కు ఉంది కాబట్టి అందరికి సమ భాగాలు వస్తాయి దాంట్లో. పెళ్ళి అయినా పెళ్లి కాకుండా ఆడపిల్లకి ఆస్తి హక్కు ఉందండి. మరి కాల్ తీసుకుందాం అండి. రాఘవేంద్ర రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. హలో, హలో రాఘవేంద్ర రెడ్డి గారు. హలో, ఓకే కాల్ కట్టారంటుందండి. జడ్జి గారు, ఈ లోక్ అదాలత్లో ఎలాంటి కేసులు పరిష్కరించబడతాయి, ఎలాంటి కేసులు పరిష్కరించబడవు? లోక్ అదాలత్లో కాంపౌండబుల్ కేసెస్ అంటారు. సెక్షన్ 320 సిఆర్పిసి కింద ఏవైతే ఎక్కువ చాలా తక్కువ పనిష్మెంట్ ఉన్న కేసులు, బిలో 3 ఇయర్స్ కానీ ఎక్కువ గ్రావిటీ ఉండదు. చాలా పెద్ద నేరస్తులు లైక్ రేప్ కానీ 302 అటువి కాకుండా చిన్న చిన్న నేరాలు అటువంటి పరిష్కరించబడుతుంది. ఈ 320 కింద ఆ సెక్షన్ పెట్టినందుకు చాలా మటుకు దేశంలో కానీ రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్లు కేసులు పెండింగ్ ఉన్నాయి. ఈ లోకా ద్వారా ఆ సెక్షన్ 320 అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. చాలా మటుకు కేసులు 50% చిన్న చిన్న కేసులు చాలా మట్టుకు పరిష్కరించే వీలు ఉంటుంది ఆ 320 సిఆర్పిసి కింద. అదేవిధంగా లోక్ అదాలత్ అనేది నేషనల్ లోక్ అదాలత్ అనేది అంటే లార్జ్ కేసు చేయనికి. ఇప్పుడు డైలీ లోక్ అదాలత్ ఎనీ డే వర్కింగ్ డే వాళ్ళ యొక్క కేసులు పరిష్కరించుకోనికి వెసులుబాటు ఉంది కక్షదారులకి ఫిర్యాదుదారులకి. మరి కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి విజయ్ గారు. హలో, హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు విజయ మేడం, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఓకే, అయితే ప్రాపర్టీ ఇష్యూస్ గురించి, నాన్నగారు చనిపోయినాక మాకు ప్రాపర్టీస్ అన్ని కొన్ని డాక్యుమెంట్స్ పాలసీ చేశారండి అమ్మగారి ఆఫీస్ లోని. ఎవరు చేశారమ్మా? అమ్మాయిలు అమ్మాయిలు ఇద్దరు చూసారండి, అమ్మగారి పేరు మీద మార్చండి అనేసి నా సిగ్నేచర్ కూడా ఫోర్జింగ్ చేశారు. మేము ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకున్నామండి, ఆయన అన్ని రిప్లై ఇచ్చారు, తిప్పి అది మీరు కేసు పెట్టుకుని అన్నారు. రీసెంట్
గా 1 వీక్ బ్యాక్ మాకు ఆన్సర్ వచ్చినాక ఆయన పంపించిన అఫిడవిట్ అన్ని కలిపి తీసుకుని దీంట్లో ఇచ్చింది లోకల్ దీంట్ లోని. వాళ్ళు 10th వరకు కూర్చోబెట్టి మేము ఇద్దాము, మేము తీసుకోము ఒకే టెక్నాలజీ పంపించేసారండి. దాని గురించి ఏమైనా ఫార్మేషన్ ఇస్తే అక్కడ నుంచి ఆర్డర్స్ వస్తే మేము కేసు ఫైల్ చేస్తాము, మీరు లేకపోతే మేము ఫైల్ చేయము అని అంటున్నారండి. కోర్టులో వేసుకోండి అంటే కోర్టులో కూడా వేసామండి పార్టీషన్స్. ఇక్కడ ఎంఆర్ఓ గారు చీటింగ్ చేసేస్తారండి అంటే మేము అందరి మీద యాక్షన్ తీసుకోలేము, మేము పెట్టము కేసు ఫైల్ చేయము. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు. అమ్మ, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు పోలీస్ వాళ్ళు మీ కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరించారని అంటున్నారు కదా? మీరు డీటెయిల్ సమగ్రంగా మీ కంప్లైంట్ని తదుపరి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఒక బంచ్గా చేసుకొని ఒకవేళ మీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అయితే మీరు సిఐ గారికి, పై అధికారి గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, ఆ తర్వాత ఒకవేళ పట్టణ ప్రాంతం అయితే ఏసీపీ గారికి, తర్వాత పల్లె ప్రాంతం అయితే డీసీపీ గారికి, అట్లా మీరు కంప్లైంట్ని పై అధికారులకు కూడా మీరు ఫార్వర్డ్ చేయండి అమ్మా. అది ప్రొసీజర్, అది కంటెంప్లేటెడ్ ప్రొసీజర్. అది ఒక ఎస్ఐ స్థాయిలోనే కంప్లైంట్ ఆగిపోయిందంటే ఎవరైనా అంటే ప్రభావితం కావడానికి అవకాశాలు ఉన్నప్పుడు కంప్లైంట్ దాదాపుగా తీసుకుంటారు, నిరాకరించడానికి దాదాపుగా అవకాశం లేదు, తప్పకుండా తీసుకుంటారు. నేను నైట్ 1 వీక్ బ్యాక్ 7:30 పిల్లల్ని తీసుకున్నది హైదరాబాద్ నుంచి వెళ్ళాను సార్. నేను రిటర్న్ అయిపోవాలి సార్, ఎక్నాలజ్మెంట్ ఇవన్నీ యాక్సెప్ట్ చేయండి అంటే నేను తీసుకోను, మీరే చేశారని అంటారు సిగ్నేచరు, అప్పుడు దానికి సాక్ష్యం ఏంటి అని అన్నారు. అది కేసు ఫైల్ చేస్తే కదా సార్ మీరు ఎంక్వైరీలో తెలుస్తుంది అంటే తీసుకోను వెళ్ళిపోండి అని 10:30-11 వరకు. అప్పుడు ఏంటంటే మీరు పై అధికారులకు కూడా మీరు కంప్లైంట్ ఫార్వర్డ్ చేసిన తర్వాత అక్కడ కూడా మీకు డిలే అనిపించింది అంటే మీకు ఎలాంటి అంటే మీకు ఆన్సర్ రిప్లై రాలేదనుకోండి, మీరు ఏదైతే రిప్రజెంట్ చేసినారో, మీరు ఒక మహిళ కాబట్టి మీకు మహిళలకు ఎవరికైనా ఏ స్థాయిలో మీకు ఆర్థిక పరిస్థితి ఎంత సంపాదన సంపాదించే స్థితి ఉన్నా, ఎంత అంటే ఫైనాన్షియల్ కెపాసిటీ ఎంత ఉన్నా కానీ, ఇంతకుముందు మన జడ్జి గారు చెప్పినట్టుగా మహిళలందరికీ ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఉన్నాయి, ఉచిత న్యాయ సహాయం అందుతుంది, ప్రతి కోర్టు ప్రాంగణంలో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అని ఉన్నాయి, ప్రజా న్యాయపీఠం, అక్కడ వెళ్ళి మీరు దరఖాస్తు పెట్టుకున్నట్టయితే మీకు మహిళలందరూ కూడా ఒక ఫ్రీగా అడ్వకేట్ ప్రొవైడ్ చేస్తారు. లేకపోతే మీకు దగ్గరలో ఉన్న న్యాయవాదిని కానీ తెలిసిన న్యాయవాదిని పెట్టుకొని ప్రైవేట్ కంప్లైంట్ అంటూ మేజిస్ట్రేట్ కోర్టు ముందర మీరు సబ్మిట్ చేయండి. ప్రైవేట్ కంప్లైంట్ అంటే పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఎవరు వెళ్ళినా దరఖాస్తు తీసుకోకపోతే మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకొని మేజిస్ట్రేట్ గారికి మీ అభ్యర్థన అనేది జడ్జి గారికి చెప్పినట్టయితే జడ్జి గారు కాగ్నిజెన్స్ తీసుకుంటారు, పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఫార్వర్డ్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమంటారు. లేదు అలాంటిది అంటే మీరు చెప్పిన కారణాలు సహేతుకంగా ఉన్నట్టయితే జడ్జి గారు మీరు ఇచ్చిన డాక్యుమెంట్లోనే ఎవిడెన్స్ అంతా ఉన్నప్పుడు వాళ్ళే కాగ్నిజెన్స్ తీసుకుంటారు, అక్కడనే కాగ్నిజెన్స్ తీసుకొని అక్కడి నుంచే ఎవరైతే నిందితులు ఉంటారో, ఎవరైతే ఆక్షేపణ గురైన వాళ్ళు ఉంటారో ఆక్షేపణకు వాళ్ళకు నోటీసులు సమన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు సరే అంటే కరెక్ట్గా రెస్పాన్స్ రాలేదు, వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు, డాక్యుమెంట్స్ ఏం ప్రొవైడ్ చేయలేదంటే హైకోర్టుకు వెళ్ళి అవునమ్మా. అలాంటి సందర్భంలో మీరు వాళ్ళపైన ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేస్తూ వీలైతే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయండి. లేదు అది ఖర్చుతో కూడుకున్న పని, హైకోర్టులో లాయర్ని ఎంగేజ్ చేసుకోవడం ఖర్చుతో కూడుకున్న పని అన్నప్పుడు మీకు ఫ్రీగా ఎప్పుడు ఎట్లయితే లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రజాన్యాయ పీఠాలు ఎట్లయితున్నాయో లోకాయుక్త అని ఉందండి, ప్రతి స్టేట్లో ఒక లోకాయుక్త ఉంటుంది. మన ఇప్పుడు మీరు చెప్తున్న మన తెలంగాణ ఏరియాకి సంబంధించి బషీర్బాగ్లో ఫ్లైఓవర్ పక్కన లోకాయుక్త ఉంటుంది, అక్కడ లోకాయుక్తలో మీరు పోలీస్ స్టేషన్లో కానీ ఎట్లయితే వివరంగా రాసిన దరఖాస్తు ఓకే, అంబేద్కర్ అంటే మీకు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళైతే అక్కడ కూడా లోకాయుక్త ఉంటుంది. ఓకేనా, అక్కడ లోకాయుక్త అంటే లోకాయుక్త ఉంటుంది, ఆ లోకాయుక్తకు వెళ్ళి మీరు దరఖాస్తు ఇచ్చి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఆర్డీఓ ఆఫీసులో కలెక్టర్ ఆఫీసులో నాకు సంబంధించినటువంటి రెవెన్యూ రికార్డు ఇవ్వడానికి వాళ్ళు కొంత అంటే నాకు సమగ్రంగా ఏ డీటెయిల్స్ ఇవ్వట్లేదు అని మీరు ఏదైతే రిప్రజెంటేషన్ చేస్తారో తప్పకుండా వాళ్ళు వితిన్ ఒక 4-5 ఎక్కువ 4-5 అర్జెంట్మెంట్స్లో మీకు కావాల్సినటువంటి రికార్డు లోకాయుక్త కార్యాలయం నుంచి మీకు సమగ్రంగా అందజేయడం జరుగుతుంది. మీరు ఈ రకమైన ప్రక్రియను అడాప్ట్ చేసుకొని మీరు న్యాయం పొందండి అమ్మా. మరో కాల్ తీసుకుందామండి. గుడివాడ నుంచి విజయ్ గారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం ఇది ఒక చిన్న ఫ్యామిలీ కంప్లైంట్ మేడం. యాక్చువల్ గా మా సిస్టర్ కి 20 ఇయర్స్ బ్యాక్ సెకండ్ మ్యారేజ్ జరిగింది మేడం. అయితే ఫస్ట్ మ్యారేజ్ అంతా సెటిల్ అయిపోయింది, విడాకులు అన్ని ఆఫీషియల్ గానే తీసుకున్నారు. అయితే మా బావగారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు
ఫస్ట్ భార్య తరపున ఒక డాక్యుమెంట్ స్థలం ఉంది మేడం. ఆ స్థలాన్ని తీసుకెళ్లి ఆమెకి ఇస్తంటే ఆమె మాకొద్దు మీ స్థలాలు అనేసి అన్నారు మేడం. అంటే ఆమె ఆల్రెడీ వెల్ సెటిల్డ్, అయితే ఆయన డబ్బులతో కొన్నది మాకు అవసరం లేదు మీరు తీసుకెళ్ళిపోండి అన్నది. అది డాక్యుమెంట్ మరి ఎట్లా ఆ స్థలం అనేది అట్లా ఉండిపోయింది మేడం. ఆ వద్దు అంటున్నారు, ఆయన డబ్బులతో కొన్నది కాబట్టి వద్దు అంటున్నారు ఆమె. ఏమండి మీరు ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు మొదటి భార్యకు డాక్యుమెంట్ ఉంది, ఉందండి. అంటే మీ బావగారు ఉన్నారా? లేరండి, చనిపోయారు. చనిపోక ముందు ఆ డాక్యుమెంట్ తీసుకెళ్లి ఆమెకి ఇచ్చామండి. అంటే పేరు మారిందా, పేరు పైకి ఆస్తి మారిందా? ఆవిడ పేరు మీద ఉందండి, ఆవిడ పేరు మీద ఉందండి. ఓకే, ఇప్పుడు ఆమె నాకు వద్దు ఆయన పేరు మీద ఉంది అన్నప్పుడు, ఆయన పేరు మీద కాదండి ఆయన కొన్న డబ్బులతో వద్దు అంటుంది. వద్దు అన్నప్పుడు ఆమెను మీ సిస్టర్ పేరు మీదకి గిఫ్ట్ చేయమనండి. అంటే దానపూర్వకంగా ఇచ్చే పత్రం కింద గిఫ్ట్ చేయమనండి. రిజిస్ట్రేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 3% ప్రాపర్టీ వాల్యూతో అవుతుంది అది. వద్దు అని వదిలిపెట్టి అది ఎస్టేట్ ప్రభుత్వం గవర్నమెంట్ కిందకి వెళ్ళిపోతుంది అది. అంటే ఆమె తదనంతరం కూడా ఎవరు తీసుకోకపోతే అట్లా కాకుండా ఆమెను మీ సిస్టర్కి గిఫ్ట్ డీడ్ ద్వారా మీ సిస్టర్ పేరు మీదకి మార్పించుకోండి. సంతకం పెడుతుంది ఆవిడ, పెట్టారండి. అంటే అంత ఎప్పుడో చాలా కాలం అయిపోయిందండి అందుకని. ఓకే అండి, సంతకం పెట్టకుండా ప్రాపర్టీలు అయితే మారవండి. ఒకవేళ ఆమె అట్లాగే పెట్టుకుంటే ఆమె తదనంతరం ఆమెకు ఎవరైతే హక్కుదారులు ఉంటారో ఆమె ప్రాపర్టీ వాళ్ళకున్న ఒక లీగల్ హెయిర్ అనేది ఆ ప్రాపర్టీలో వెళ్ళిపోతుంది. లేదు మీరు ఒకసారి 2-3 సార్లు ఎట్లయితే భర్త ఇద్దరికి ఒక వ్యక్తే ఉన్నాడు కాబట్టి ఆ రకంగా మీరు పెద్దలలో ఒకవేళ అంగీకారం చేసుకొని తను ఎందుకు లేపోనిచ్చుకోవాలనుకున్నప్పుడు ఉదారంగా ఉన్నప్పుడు మానవత్వంతో ఆలోచన చేసి మీ సిస్టర్కి దానపత్రం ద్వారా ఇచ్చి గిఫ్ట్ డీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం చేయండి. మరి కాల్ తీసుకుందాం అండి. ఆదిలాబాద్ నుంచి నరసింహులు గారు. హలో నరసింహులు గారు, నమస్తే అండి. నమస్తే, నమస్తే. చెప్పండి. ఆదిలాబాద్ జిల్లా మండల తలమల్లో గ్రామం రియాడు మేడం. ఓకే అండి, నమస్తే. నమస్తే, అదే మా పేరు నా కొడుకు. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఓకే ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఓకే ఓకే, చెప్పండి. మా పేరు నాన్న కొడుకును పట్ట 2012 మా నాన్న పేరు మీద అది, మా నాన్న చనిపోయిన తర్వాత మా అక్కకు మా అక్క పేరు మీద చేస్తున్నాం మేడం. అయితే ఇప్పుడు నోటీసులు పంపించిండు ఊరి నూరుకు కేసీ. ఏమని పంపించారు? అది మా భూమి మా నాన్న పేరు మీద పానీలు అని పంపించింది. వాళ్ళు 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 వాళ్ళే పంపించిండ్రు దగ్గర ఉండి అలా మా ఆశాదార్ గోనెల ఆశాదార్ పేరు మీద గోనెల స్వామి గోనెల అరవింద్ పంట పేపర్స్ ఉంది పట్టవారి ఎంఆర్ఓ సరాల ముందర పట్టాలి. అయితే ఇప్పుడు ఈ 12 పాత పాస్ బుక్ అయింది, కొత్తది మా నాన్న పేరు అయింది, మరో మా అక్కకు మార్చిన మా అక్కకు చెందినారని మా అక్కకు చేసి ఇచ్చినాం. నా మిత్రాల సొంత మీకు ఉంటాను. ఆ భూమిని మా అక్క చెందింటే మా బాబాయికి మా అక్కకు నోటీసులు పంపించింది. ఇప్పుడు మీరు ఓకే ఇంకా విషయం కాదు, మళ్ళా ఈ రోజు చేసి రోజు మేడం. ఓకే, నోటీసులు పంపించింది ఎవరు? మీ అన్నయ్య అండి. గోనెల స్వామి పెదనాన్న కొడుకు. గోనెల స్వామి పెదనాన్న కొడుకు అవుతారు. ఓకే, పెదనాన్న కొడుకులు. ఓకే సుభాష్, వాళ్ళ సంకల్పాలు ఉన్నాయి. ఇది పంచుల ముందర ఏమండి నోటీస్ లాయర్ ద్వారా వచ్చిందా కోర్టు ద్వారా వచ్చిందా? లాయర్ ద్వారా, కోర్టు నుంచి వచ్చింది. అంటే కేసు వేసిండ్రు వాళ్ళు, సివిల్ కేసు, సివిల్ దావా వేసిండ్రు. సివిల్ దావా వేసినప్పుడు మీరు కోర్టుకు తారీఖు ఏదైతే తారీఖు నాడు ఆ డేట్ నాడు మీరు కోర్టుకు అటెండ్ కావాలండి. అందరూ అటెండ్ కాక ఇంతకు ముందు ఆయన 15 ఇప్పుడు 23 అవునండి, మీరు కోర్టు కేసుకు అటెండ్ కావాలి. అటెండ్ కాక అటెండ్ అయ్యి మీరు లాయర్ని పెట్టుకుని మీరు జవాబు వేసుకోవాలి, లేదంటే అది ఏక తరఫు ఎక్స్పార్టీ అయిపోతుంది. మీరు కోర్టు లాయర్ని పెట్టుకోండి. లాయర్ని పెట్టుకొని ఏదైతే వాళ్ళు మీకేమి హక్కులు ఉన్నాయి వాళ్ళకేమి హక్కులు ఉన్నాయి డాక్యుమెంట్ని చూసిన తర్వాత కోర్టు వాళ్ళు ఈ విషయాన్ని పరిగణించి మీకు ఎవరికి ఏ రకంగా న్యాయం జరగాలో ఆ రకంగా తీర్పులు ఇస్తారు. మీకు మీకు లాయర్ని పెట్టుకునే స్తోమత లేదు అంటే 2 లక్షల కంటే సంవత్సర ఆదాయం ఎక్కువ, లేకపోతే మీరు ఏంటండి
మీరేం చేస్తుంటారండి వ్యవసాయదారులు? ఓకే, మీకు 2 లక్షల సంవత్సర ఆదాయం దాటకపోతే మీరు కోర్టుకు దరఖాస్తు పెట్టుకుంటే అయితే మీకు ఫ్రీగా అడ్వకేట్ ఇస్తారు. ఆ అడ్వకేట్ ద్వారా మీరు ఫ్రీగా కేసు కూడా చేపించుకోవచ్చు. బాబాయ్ కూడా ఉన్నారు, గోనెల గంగాధర్, ఇద్దరు పట్ల ఒకటే సర్వే నంబర్ కాబట్టి లాయర్ని మాట్లాడుకున్నాం. ఓకే, లాయర్ని మాట్లాడుకుంటే కోర్టులో లాయర్ ద్వారా మీరు కేసుని ఆ డాక్యుమెంట్స్ ఏమైతున్నాయో దాన్ని బేస్ చేసుకుని కోర్టు వాళ్ళు తీర్పిస్తారండి. సంతకాలు అన్ని అన్ని కోర్టులో పరిశీలించబడతాయి. ఎవిడెన్స్ అవుతుంది, సాక్ష్యాధారాల ప్రకారం కోర్టు డాక్యుమెంట్ సాక్ష్యాలన్నీ పరిశీలించి విచారణ చేసిన తర్వాత తీర్పిస్తారండి. వైజాగ్ నుంచి అశోక్ గారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం అదే సార్తో మాట్లాడాలి. మాట్లాడండి. నమస్తే అండి సార్. 2000 మాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయింది సార్. ఓకే. మేము 5-6 ఇయర్స్ కలిసి ఉన్నాము. నాకు పాప, తను ఏంటంటే 2017 లో మా అందరి మీద ఏంటంటే 498 కేసు పెట్టింది, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద. తర్వాత ఏంటంటే వాళ్ళకి పోలీస్ సపోర్ట్ తో ఏంటంటే వాళ్ళు మా పేరెంట్స్ మీద ప్రెజర్ పెట్టారు. మేమేంటంటే బెయిల్ తెచ్చుకున్నాము, యాంటిస్పెక్టివ్ బెయిల్ తెచ్చుకున్నాము నలుగురు మీద. యాక్చువల్లీ పోలీస్ స్టేషన్ లోనే ఇవ్వాలి, కానీ పోలీస్ స్టేషన్ లో ఇవ్వకుండా వాళ్ళ ప్రెజర్ హయ్యర్ పోలీస్ అథారిటీస్ సపోర్ట్ ఉందని. యాక్చువల్లీ మాది లవ్ మ్యారేజ్ అనమాట. నేను బెయిల్ తెచ్చుకున్న తర్వాత 1-2 ఇయర్స్ బానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు. మళ్ళా ఇప్పుడు ఏంటంటే మళ్ళా హైకోర్టు నుంచి ప్రాపర్టీస్ కావాలనేసి మా పేరెంట్స్ మీద కేసు వేయడం జరిగింది. యాక్చువల్లీ నేను పోర్ట్ లో ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాను. మా పేరెంట్స్, మాకైతే ఫోర్ ఫాదర్స్ ఆస్తులేం లేవు, మా పేరెంట్స్ కష్టపడి సంపాదించుకుంటే. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మా ప్రాపర్టీస్ కావాలనేసి రీసెంట్ గా మేము ఫ్లాట్ కొన్నాం అనమాట. ఆ ఫ్లాట్ లో నాకు షేర్ ఉంది, నాకు షేర్ కావాలి అనేసి వేయటం జరిగింది అనమాట. తను, మీ పాప ఎక్కడ ఉంటుందండి? మా పాప కూడా అక్కడే ఉంటుంది మేడం. ఆవిడ దగ్గరే ఉంటుందా? ఆ పాప కూడా అక్కడే ఉంటుంది. ఓకే. తను ఆల్రెడీ ఎవరినో చేసుకున్నారనేసి మాకు తెలిసింది కూడా. తను ఆల్రెడీ నేనేం చేసానంటే 2020 లో నాకు డైవర్స్ కావాలనేసి కేసు కూడా వేయటం జరిగింది. ఇప్పుడు డైవర్స్ తీసుకున్నారా అండి? ఇంకా తీసుకోలేదు కదా. డైవర్స్ ఇవ్వలేదు మేడం, ఇవ్వట్లేదు మేడం. ఏదైనా కావాలంటే కొంచెం సెటిల్మెంట్ రండి అంటే అలాగే రావట్లేదు. హైకోర్టు అడ్వకేట్ ఎవరి ద్వారా ఏంటంటే రీసెంట్ గా ఫాదర్ నుంచి మా ఫాదర్ ప్రాపర్టీస్ కావాలని చేయటం జరిగింది. అవును బ్రదర్, ఇప్పుడు ఇది డైవర్స్ వేసారా? డైవర్స్ నేనే వేసాను సార్. ఇవ్వట్లేదు అసలు, సెటిల్మెంట్ కి రావట్లేదు, ఇవ్వట్లేదు. తను అక్కడ ఉండిపోతుంది, నాకు ఇక్కడ అలాగే 7-8 ఇయర్స్ నుంచి నా లైఫ్. ఇప్పుడు ఆ ఫ్లాట్ ఎవరు ఆస్తితో కొన్నారు? ఇన్కమ్ మా ఫాదర్ సార్, మా మదర్ పేరు మీద ఉంది. ఓకే, ఆస్తిలో అతనికి మీకు ఏం హక్కు ఉండదు మీ భార్యకి. మీరు మళ్ళీ కూడా ఏం చేయండి, మీరు ఏం పని చేస్తారు? నేను పోర్ట్ లో ప్రైవేట్ గా చేస్తున్నాను సార్. అవుట్ సోర్సింగ్? ఓకే. మీరు ఇక్కడ మీ కోర్టులోనే నియరెస్ట్ దాంట్లో మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది కదా, ఆ కోర్టులో ఒక అప్లికేషన్ పెట్టండి. పెడితే నోటీస్ ఇచ్చి పిలిపించి అక్కడ మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళు కూర్చొని మాట్లాడతారు. వాళ్ళు కొంచెం ఎక్స్పర్ట్స్ ఉంటారు, మహిళలు జెంట్స్ ఇద్దరు కలిసి ఫ్యామిలీ మ్యాటర్స్. అక్కడ ట్రై చేయండి, అక్కడ ఒక అప్లికేషన్ పెడితే వాళ్ళు నోటీస్ ఇచ్చి బోత్ పార్టీస్ ని పిలిచి అట్లా. అందులో ఆస్తి ఏమి రాదండి, డిస్మిస్ అయిపోతుంది వాళ్ళు వేసిన పిటిషన్. మీ ఇన్కమ్ మీద ఉంటేనే, మీ ఇన్కమ్ మీద సంపాదించుకున్న దాని మీద వాళ్ళకి ఏం రైట్స్ ఉండవు కదా సార్. ఏముండయండి? సరే సార్, పేరెంట్స్ ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళ పేషెంట్స్ వాళ్ళు సఫర్ చేస్తున్నారు సార్. 8 ఇయర్స్ నుంచి నేను సఫర్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు అనమాట. ఏం పరిశాని కాకమానండి, అలా చెప్పండి. ఏం కాదు, ఆమెకు పెళ్లి అయిందని చెప్పారు కదండి మీరు ఇంతకు ముందు చెప్పినప్పుడు. ఇంకో పెళ్లి చేసుకుందని అని అన్నారు కదా. ఆవిడ చేసుకున్నారనేసి నాకు తెలిసింది సార్. ఆ ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకోండి. మీరు ఆ విషయం మీద ఈ కేసులో ఎట్లా ఫైట్ చేయాలనేది కొంత కాన్సన్ట్రేట్ చేసినా, పెళ్లి చేసుకున్నదనే విషయాన్ని మీరు ప్రూవ్ చేసినట్టయితే ఐపీసీ 494 బైగమి కింద ఆమెని రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది.
మీకు వేసుకున్న విడాకులు కూడా వచ్చేస్తాయి. ఫోర్ ఫాదర్స్ ప్రాపర్టీ కాదు అంటే మీ ఓన్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ మీ పేరెంట్స్ కాబట్టి ఏ రకం కూడా ఆమెకు ప్రాపర్టీ రైట్స్ రావండి. ఇప్పటి వరకు మనం లోక్ అదాలత్లు న్యాయ సహాయం ఎంసెంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 నిమిషాలకు న్యాయసేవ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.